కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో గంగపట్నం రోడ్లోని వెంకటేశ్వర వేబ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గ యువనేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి హాజరయ్యారు. వేబ్రిడ్జ్ ని ఆయన ప్రారంభించారు. అనంతరం స్థానిక నాయకులు, వేబ్రిడ్జ్ యజమాని మురళి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డిని సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెదేపా నాయకులు కొండూరు సుధాకర్ రెడ్డి, మైపాడు శివాలయం చైర్మన్ సురేంద్ర, కొండూరు వెంకటరమణారెడ్డి, బొద్దుకూరు సుధీర్, ముంగర గోపాల్ యాదవ్, పుటికం భాస్కర్, జఫ్రులా, మైపాడు ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం, డాబా శ్రీనివాసులు రెడ్డి, తుమ్మల ప్రసాద్ మరియు తెదేపా నాయకులు పాల్గొన్నారు. మైపాడు గ్రామంలో ఇందుకూరుపేట మండలంలో కనీసం 20 గ్రామాలు ఉంటే మా మైపాడు నుంచి 10-12 కిలోమీటర్లు బందే కానీ వేబ్రిడ్జ్ అనేది లేదు. ఈ గ్రామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సంగం మురళి గారు ఈ వేబ్రిడ్జిని ఓపెన్ చేయడం, రైతులకు కానీ ఇట మా కొయ్యలు కానీ ఏదైనా కానీ వేబ్రిడ్జ్ చేసుకోవాలంటే ఖాళీ ట్రాక్టర్ పోయి కానీ ఖాళీ వ్యాన్ కానీ పోయి కొత్త కాలువ అటు పోయి వేబ్రిడ్జి వేసుకొని మళ్ళీ లోడ్ చేసుకొని మళ్ళీ పోయి అక్కడికి పోయి మళ్ళీ వేబ్రిడ్జ్ చేసుకునే పరిస్థితి ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు గంగపట్నం రోడ్లో వెంకటేశ్వర వేబ్రిడ్జి అని చెప్పి సంగం మురళి గారు ఓపెన్ చేసి మన గ్రామ ప్రజలందరికీ కూడా వేమింటికి మంచి అనుకూలంగా ఇచ్చారు. ఈ వేబిడ్జి ఓపెనింగ్కి మన గౌరవమైన శ్రీ ధ్రువూరు కళ్యాణ్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. కొండూరు సుధాకర్ రెడ్డి గారు, ఈ వయసు టీడీపీ నాయకులు అందరూ కూడా పాల్గొని, అందరూ గ్రామ ప్రజలు అందరూ నాయకులు పాల్గొని, జనసేన హరిరెడ్డి గారు, బీజేపీ నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేసినారు. ఇంతకుముందు ఇదే రైస్ మిల్లు కూడా ఓపెన్ చేసినారు మన కళ్యాణ్ రెడ్డి గారు. బాగా రైస్ మిల్లు కూడా బాగా అభివృద్ధి చెంది బాగానే ఉన్నది. ఈ వేబిజీ కూడా అందరికీ బాగా ఉపయోగపడి మన మురళి మన అందరినీ దృష్టిలో పెట్టుకొని రైతులందరికీ అందుబాటులో పెట్టి ఈ 10-15 కిలోమీటర్లు పోయి వేసుకునే వేబిజీని మనకు అందుబాటులో చేసిన దానికి రైతులకి అందరికీ కూడా వేమిటి పెట్టుకొని మంచి ఇది ఉంటుందని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గంగపట్నం రోడ్లో ఉన్న సంగం మురళి గారు ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీ వెంకటేశ్వర లారీ వేబ్రిడ్జ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన యువనేత శ్రీ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు రావడం, ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం కూడా చాలా గర్హించదగ్గ విషయం. ఈ మండలంలో కల్లా మొట్టమొదటిసారిగా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా రైతులు కానీ, అంతకుముందు రైతులు ఎక్కడి నుంచి వడ్లు కానీ ధాన్యం కానీ ఇవన్నీ తీసుకుని వెళ్ళాలంటే 3 మైలు దాటి వెళ్ళాల్సి వచ్చేది. రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు అనమాట. అప్పుడు ఈ ట్రాఫిక్ జామ్లు అవడం ఇవన్నీ రైతులకి అందిపుచ్చుకున్నట్టు అవుద్ది. గంగపట్నం కావచ్చు, మైపాడు, కొరటూరు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా అందిపుచ్చుకున్నట్టు అవుద్ది. చాలా వ్యయ ప్రయాసాలు ఓర్చుకొని సాయంత్రం వెళ్ళేసి ఎప్పుడు అర్ధరాత్రి వచ్చేవాళ్ళు రైతులు. దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ వేబ్రిడ్జ్ దినదినాభివృద్ధి చెంది రాబోయే రోజుల్లో మరిన్ని బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయాలని చెప్పి మురళన్నకి జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. జై హింద్.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు, తిరుపతి.